ఏం చేయాలంటే ఫస్ట్ గా ఇదిగో పొయ్యలు ఇచ్చినా నూనె వేయాలి. నూనె వేసాక ఇందాకే చెప్పారా మట్టి కుండలో ముందు నూనె వేసి తర్వాత పొయ్యి వెలిగించు. పొయ్యి ఎరిగించు. అదే కుండలు ఇరిగిపోతాయి. ఇప్పుడు వెలిగించుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని అల్లం. దీన్ని చక్కగా కచ్చరిచ్చా కొట్టు. ఇవాళ అన్ని చూసావా చక్కగా మట్టి పాత్రలోనే చేసుకుంటాం. అల్లం దాంట్లో కాస్త శనగపిండి తీసుకుని దీంట్లో వేసుకోవాలి. పెరుగు చేతితో శుభ్రంగా కలిపేసి నీళ్ళు కలుపుకోవాలి. ఒక అర లీటర్ కలుపుకోవాలి. బాయ్ చేతులు వడుకురాపో. నూనె వేడెక్కింది తాలింపు వేద్దాం. గరిటె తీసుకో. ముందు మెంతులు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇందాక ఎండుమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఆ తర్వాత పసుపు ఇంగువ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమం ఉంది కదా ఇది కూడా ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని అలా అనుకుని దీనికి ఏంటి వస్తే అక్కడ ఉడుకు రావాలి. ఉడుకు వచ్చిన తర్వాత ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అక్కడ ఉంచుడు. ఈ గుజరాతీ కడీకి ఏంటంటే బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. అక్కడ బెల్లం పెట్టాను చూడు ఆ బెల్లం కూడా అందులో వేసుకో చక్కగా. ఆ బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు గుజరాతీ కడీ కూడా రెడీ అయిపోయింది. గుజరాతీ కడీ జాగ్రత్త కింద పెట్టది. ఒక మట్టి పాత్రలో అల్లం శనగపిండి పెరుగు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత కుండలో నూనె మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి పసుపు ఇంగువ కొత్తిమీర వేసి కలుపుకొని చివరిగా పెరుగు మిశ్రమం వేసి ఒక ఉడుకొచ్చేంత వరకు ఆగి ఆ తర్వాత అందులో ఉప్పు బెల్లం వేసి కలుపుకుంటే గుజరాతీ కడీ రెడీ.